నమస్తే, వెల్కమ్ టు K6 న్యూస్. నవ సమాజ నిర్మాణానికి కవిగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ భాష, యాస, రాబోయే తరానికి తెలుపుతూ బ్రిటిష్ వారితో ప్రజలకున్న సమస్యలు తన కలం ద్వారా ప్రజల యొక్క జీవన విధానాలు తెలియపరిస్తే ప్రజాకవిగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావుని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కొనియాడారు. గురువారం జిల్లా కలెక్టర్ ఆఫీసులో కాళోజీ నారాయణరావు జయంతి పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ, కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9 నాటి నిజాం పాలనలో బీజాపూర్ జిల్లా రాటిహాలీలో జన్మించారని, ఆయన తల్లి కన్నడీగుల ఆడపడుచు కాగా తండ్రి మహారాష్ట్రకు చెందినవారని, చిన్నతనం నుంచి ఆయన కుటుంబం వరంగల్లో స్థిరపడ్డారని తెలిపారు. తెలుగు భాష ఒక్కటైనా మాండలికాలు వల్ల ఆంధ్రులు మాట్లాడే భాష విధానికి, తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషకు చాలా వ్యత్యాసం ఉండడంతో నిజాం పాలనలో ఉర్దూ భాష ప్రాబల్యం తట్టుకుని మన తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాష నిలబెట్టడమే కాక భాషను విమర్శించిన వారికి తన కలంతో దీటైన జవాబిచ్చిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి తాను చేసిన రచనలు, గేయాల ద్వారా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువకులను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాటాలు జరిపి మహా ఉద్యమం కొనసాగించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుందామన్నారు తెలిపారు. ఇంతటితో ఆకుండా రాబోయే తరానికి తనకు సంబంధించిన రచనలు, పాటలు తెలియపరిచి తెలంగాణ భాష, సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోకుండా కాపాడుకునే విధంగా వారికి తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు రవికాంత్, శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.